వినయాన్ని కూడా నా తల్లిదండ్రులు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువులు నాతో పాటు ఉన్నటువంటి సమాజం నుంచి నేను నేర్చుకున్నాను ఇవాల మీడియా రంగంలోకి వచ్చినాడు కూడా ఒక ఉద్యోగ ధర్మాన్ని కూడా ఒక వృత్తి ధర్మాన్ని కూడా బాధ్యతాయుతంగా నేను నిర్వర్తించాను ఇవాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఈ రోజు దాదాపుగా ఇన్నేళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నేను ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చినప్పుడు ఒక క్లారిఫికేషన్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాల నర్సంపేటలోనే మాట్లాడడం జరుగుతోంది తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తామని చెప్పి తెలంగాణ రాజకీయాలను క్లీన్ చేస్తామని చెప్పి ప్రశ్నించే గొంతుకలమని చెప్పి ఇవాల ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి ఒక లోఫర్ రాణి రుద్రమ మీద వీడియోలు తయారు చేయించి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు ఇవాల వాడికి స్పందించాల్సినటువంటి అవసరం నాకు లేదు కానీ తెలంగాణ సమాజానికి రాణి రుద్రమ బాధ్యతాయుతంగా ఉంటది అని చెప్పడం అవసరం ఇవాల మంచి మౌనం దాలిస్తే చెడు ప్రచారం జరుగుతది అనడానికి ఇదే నిదర్శనం 5 రోజుల కింద ఆ వీడియో పెట్టినా కూడా నేను ఈ 5 రోజుల కాలంలో నాకు అనేక మంది ఫోన్లు చేసిన నా నర్సంపేట నియోజకవర్గం నుంచి ఒక 10 మంది దాదాపుగా మీడియా మిత్రులే ఫోన్ చేశారు ఒక 100 మంది నా బంధువులు మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు ఫోన్ చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు ఫోన్ చేశారు మహిళా సంఘాల నాయకులు ఫోన్ చేశారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫోన్ చేశారు ఇవాల మీ మీద ఇట్లా అవాండాలు అవుతున్నాయి మరి మీరు స్పందిస్తారా లేకపోతే మమ్మల్ని వెళ్లి తన్నమంటారా నేనే చెప్పినా ఒక 5 రోజుల సమయం ఆగండి నా నర్సంపేట నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాతనే మాట్లాడతాను నా తల్లిదండ్రులు నాకు పేరు పెట్టడంతో పాటు నన్ను అంత ధైర్యంగా పెంచడంతో పాటు ఆడపిల్లకు ధైర్యం ఉండాలి ఆడపిల్లకు ఆస్తిలో హక్కు ఉండాలి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో బతకాలి అని చెప్పి నాకు నేను మేజర్ అయినాక 18 ఏళ్ళు వచ్చిన రోజునే 2000 సంవత్సరంలో అంటే ఇయాటికి 21 సంవత్సరం అవుతుంది 21 సంవత్సరాల కింద నా తండ్రి 5 ఎకరాల భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు ఈ 21 సంవత్సరాలుగా నర్సంపేటలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు ఆ భూమి నా పేరు మీద ఉందని ఇవాల కేవలం ఎన్నికలలో దాడి చేయడం కోసం ఇవాల నా గెలుపుకు అడ్డుపడడం కోసం ఇవాల ఒక మహిళనని కూడా చూడకుండా నా మీద ఒక అవమానకరమైనటువంటి అన్యాయమైనటువంటి వీడియోను తయారు చేసి ఇవాల ఛానళ్ళల్లో పెట్టుకునేటోడు మరి పెట్టుకుంటే సమాజం ఏం చేస్తుంది అని నేను అడుగుతున్నా ఇవాల పట్టభద్రులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఉద్యోగులు ఉపాధ్యాయులంతా కూడా ఆలోచించండి ఒకసారి విశ్వసనీయత లేనటువంటి ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మహిళపైన పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మీ సోదరిపైన తెలంగాణ ఆడబిడ్డగా ఆనాటి నుంచి ఈనాటి వరకు 17 సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజం నన్ను చూస్తుంది ఈ 17 సంవత్సరాలుగా అటు మీడియాలో కావచ్చు ఇటు రాజకీయాల్లో కావచ్చు చిన్న మరక లేకుండా ఉన్నా నేను అట్లాంటి నా మీద అబాండాలేసి వీడియోలు పెట్టినప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించాలి అని చెప్తున్నా నేను వాటి కింద కామెంట్లు పెట్టేటోళ్ళు ఆలోచించాలి అని చెప్తున్నా నేను ఇవాళ ఎటువంటి విశ్వసనీయత లేని ఎటువంటి ఆధారాలు లేని ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ నా మీద చేసినటువంటి వాడి పట్ల ఏ చర్య తీసుకుంటారో సమాజం ఆలోచించాలని చెప్తున్నా రేపొద్దున మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినాడు మీరు ఏ చెప్పుతోటి వాడికి సమాధానం చెప్తారో ఇవాళ పట్టభద్రులంతా కూడా ఆలోచించాలని చెప్తున్నా కాబట్టి తెలంగాణ సమాజం మహిళలను గౌరవిస్తుంది ఇవాళ ఒక మహిళగా నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని ఎవరో రాజకీయ పార్టీ నాయకులు నాకు ఇచ్చినట్టుగా నేను కబ్జా పెట్టినట్టుగా ఎవరితోటో లాలూచి పడి అర్జెంటుగా భూమి తెచ్చుకున్నట్టుగా నాపైన అబాండాలు వేస్తున్నారు కాబట్టి దాన్నంతా ఆ విషయం పట్ల తెలంగాణ సమాజం స్పందించాలా పట్టభద్రులు ఉద్యోగులంతా కూడా ఆ విషయం పట్ల మీ సమాధానం ఓట్ల రూపంలోనే చెప్పాలా ఇవాళ ఒక మహిళగా మీ ఆడబిడ్డగా నేను మీరందరూ గర్వపడే పద్ధతిలో రేపొద్దున నాకు ఒక అవకాశం ఇస్తే పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ విన్నవించుకుంటూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఏం చేసినా రాణి రుద్రమ భయపడదు రాణి రుద్రమ దగ్గర నిజాయితీ ఉంది రాణి రుద్రమ దగ్గర నిబద్ధత ఉంది కాబట్టి ఇవాళ నర్సంపేట నడి పట్టున నా బంధువులు మిత్రులు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో నేను నా భూమి ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాని ఆ వివరాలు కూడా చెప్పడం కోసమే ఇన్ని రోజులు ఆగినను ఇక్కడ చూపించినను ఇయాల్టి దాకా ఎంత నిజాయితీతో ఉన్నానో భవిష్యత్తులో కూడా అంతే నిజాయితీతోటి రాణి రుద్రమ ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి చెప్తూ పట్టభద్రులందరూ కూడా మార్చి 14న జరగబోయేటటువంటి ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ ఆడబిడ్డగా గెలిపించాలని ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి రాణి రుద్రమ కృషి చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను।